అమ్మవ ఛానల్ మై మదర్ కేర్ టిప్స్ తెలుగు ఛానల్ ఎప్పటిలాగే మీ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. సో అదేంటంటే కుంకుమ పువ్వు గురించి తెలుసుకుందాం. అంటే సాఫ్రాన్ బెనిఫిట్స్ ఏంటి, చాలామంది అంటూ ఉంటారు కదా ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకుంటే పుట్టబోయే బిడ్డ చాలా తెల్లగా అందంగా పుడతారు అని, ఇదైతే మన పూర్వీకుల నుంచి అంటూనే ఉన్నారు. సో అది ఎంతవరకు నిజం, కుంకుమ పువ్వును మనం బేబీకి ఇస్తే ఏమవుతుంది, మనం కుంకుమ పువ్వును కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ బ్రాండ్ అయితే మంచిది, సో ఎక్కువగా తీసుకుంటే అంటే ప్రెగ్నెంట్ లేడీస్ బాగా ఎక్కువగా తీసుకుంటే ఎటువంటి నష్టాలు అనేది కలుగుతాయి, ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. కాబట్టి ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా అలాగే ఇంట్రెస్టింగ్గా కూడా ఉండబోతుందండి. సో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసేయండి. ఇటువంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కన చిన్న బెల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేసుకోండి. ఈ వీడియోలో ఏ చిన్న విషయం నచ్చినా వెంటనే లైక్ చేసేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో చేసినా మీ వరకు వస్తుంది. కుంకుమ పువ్వు అంటే ఏంటో చూద్దామండి. కుంకుమ పువ్వు అంటే ఒక మసాలా దినుసు అన్నమాట. అన్నీ అంటే మన దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ ఎలా ఉంటాయో ఇది ఒక ఖరీదైన దినుసు. ఇది మనకి సాఫ్రన్ క్రోకస్ అనే పువ్వుల నుండి మనకు లభిస్తుందండి. ఇప్పుడు కుంకుమ పువ్వు ఉపయోగాలు ఏంటో చూద్దాం. కుంకుమ పువ్వు అంటే సాఫ్రన్ అనేది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాన్ని కలిగి ఉంటుందండి. దీనివల్ల శరీరంలో ఏమైనా వ్యాధులు అనేవి చేరకుండా ఉంటాయి, అంటే ఎక్కువగా వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి. నెంబర్ టూ, కుంకుమ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వలన క్యాన్సర్ అనే వ్యాధిని నిరోధిస్తుందండి. అంటే మనకి కుంకుమ పువ్వు ప్రతిరోజు మన ఆహారంలో భాగంగా చేసుకోవటం వల్ల మనకి క్యాన్సర్ అనే వ్యాధిని రాకుండా నిరోధిస్తుంది. సాఫ్రాన్ అనేది ఒక ఆఫ్రోడిజియాక్గా కూడా పనిచేస్తుంది. అలాగే కుంకుమ పువ్వును ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన మూడ్, అంటే మన మైండ్ అనేది ప్రశాంతంగా ఉంచడానికి సహాయం చేస్తుందండి. అంటే ఎక్కువగా ఆందోళన కానీ ఒత్తిడి కానీ దగ్గర చేరనివ్వదు. దీనికి కొంచెం మత్తు, అంటే నిద్రనిచ్చే కొంచెం లక్షణాలు అనేది కుంకుమ పువ్వు కలిగి ఉంటుంది. సో మనం ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకోవటం వల్ల మూడ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది. అలాగే నిద్రలేమి సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఇది ఒక చక్కటి పరిష్కారంగా కూడా చెప్పొచ్చు. సాఫ్రాన్ అనేది పిఎంఎస్ లక్షణాలను కూడా నిరోధిస్తుంది. పిఎంఎస్ లక్షణాలు అంటే పీరియడ్స్ టైంలో ఎటువంటి ప్రాబ్లమ్స్, అంటే చాలామంది లేడీస్కి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, సో ప్రతిరోజు దీన్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తగ్గిస్తుంది. అలాగే బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది ఒక చక్కటి పరిష్కారం అని చెప్పొచ్చండి. కుంకుమ పువ్వు ప్రతిరోజు తీసుకోవటం వల్ల ఆకలి అనేది తగ్గుతుంది. పిక్కీ ఈటర్స్, అంటే మాటి మాటికి ఏదో తినాలి అనుకునేవారు వాళ్ళ ఆహారంలో దీన్ని భాగంగా చేసుకుంటే స్టమక్ అనేది బాగా ఫుల్గా అనిపిస్తుందంట కుంకుమ పువ్వును తీసుకోవటం వల్ల. దీనివల్ల బరువు అనేది క్రమంగా తగ్గుతారు. సాఫ్రాన్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తంలోని కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందంట. దీని వలన గుండె జబ్బులు అనేవి రాకుండా కూడా ఈ సాఫ్రాన్ అనేది నిరోధిస్తుంది. లక్షణాలతో పాటు కుంకుమ పువ్వు చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తుంది. అంటే ఎవరికైతే షుగర్ అనేది ఉంటుందో, లేకపోతే షుగర్ లేకపోయినా కూడా ఫ్యూచర్లో ఎవరికైతే వచ్చే అవకాశం ఉంటుందో దీన్ని తీసుకోవటం వల్ల షుగర్ వ్యాధి అనేది రాకుండా ఉంటుంది. కుంకుమ పువ్వు ఎక్కువగా తీసుకోవటం వలన జ్ఞాపక శక్తి అనేది కూడా చాలా బాగా పెరుగుతుందట అండి. కుంకుమ పువ్వును ఎక్కువగా తీసుకుంటే మన మెదడు అనేది చురుగ్గా పనిచేస్తుంది. అంటే ఎక్కువగా కాదు, తీసుకోదగినంత తీసుకుంటే మెదడు అనేది చురుగ్గా పనిచేస్తుంది. అలాగే జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగు. ఎవరైతే ఐ ప్రాబ్లమ్స్, అంటే ఎవరి కళ్ళు అవి సరిగ్గా కనిపించవు లేదా చిన్న చిన్నగా, అంటే చిన్న అక్షరాలు కనిపించవు, అటువంటి వాళ్ళకు కూడా కుంకుమ పువ్వు అనేది ఒక వరం అనే చెప్పుకోవచ్చు అండి. కుంకుమ పువ్వును ప్రతిరోజు తీసుకోవటం వల్ల కంటి చూపును కూడా చాలా చక్కగా మెరుగు. ఇదండి కుంకుమ పువ్వు బెనిఫిట్స్. నెక్స్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ప్రెగ్నెంట్ లేడీస్ కుంకుమ పువ్వును తీసుకుంటే పిల్లలు తెల్లగా పుడతారు అని మన పూర్వీకుల నుండి చెప్తూనే ఉంటారు, డాక్టర్స్ కూడా చెప్తుంటారు. సో అయితే అబద్ధం అండి. అంటే ఇప్పటి వరకు కుంకుమ పువ్వును పాలల్లో వేసి తీసుకోవటం వల్ల కలర్ వస్తారు అనేది అయితే పరిశోధన ద్వారా ఇప్పటి వరకు అయితే నిరూపితం అయితే అవ్వలేదు. సో ఇదైతే ఫాల్స్. అయితే ప్రెగ్నెంట్ లేడీస్ని ఎక్కువగా కుంకుమ పువ్వును ఎందుకు తినమంటారు అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ప్రెగ్నెంట్ లేడీస్ బిడ్డ యొక్క చర్మాన్ని మెరుగుపరుస్తుంది, అంటే చర్మం ఆరోగ్యంగా ఎదగడానికి సహాయపడుతుంది. అలాగే బిడ్డ బ్రెయిన్ అనేది బాగా డెవలప్ చేసి కడుపులో ఉండే పిండం యొక్క బ్రెయిన్ ఎదుగుదలకు కుంకుమ పువ్వు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు, అంటే ఒళ్ళు నొప్పులు రావటం కానీ లేదా కాళ్ళు వాపులు. బిడ్డ పొట్ట పెరిగే కొద్దీ చాలామందే కాదు 90% వరకు నిద్రలేని సమస్యతో బాధపడుతుంటారు. వారి కోసం అంటే కుంకుమ పువ్వు కొంచెం మత్తుని అనేది కలిగి ఉంటుంది కదా, అది తాగడం వల్ల గర్భిణీ స్త్రీలు ఎంతో ప్రశాంతంగా నిద్రపోతారు. సో కాబట్టి రాత్రి పడుకునే ముందు కుంకుమ పువ్వును రెండు రెప్పలు మాత్రమే వేసుకొని త్రాగడం వల్ల
వాళ్ళకి నిద్రలేమి సమస్య అనేది ఉండదు. అలాగే ఏమైనా శరీరంలో బాడీ పెయిన్స్ ఏమైనా ఉంటే తగ్గుతాయి. అలాగే చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయి. అంటే అప్పటికే చిరాకు, అప్పటికే కోపం, అప్పటికే ఆనందంగా ఉంటారు, కానీ అప్పటికే వికారంగా ఉంటుంది. ఇటువంటి మూడ్ స్వింగ్స్ని కూడా కుంకుమ పువ్వు నిరోధిస్తుంది. సో కాబట్టి డాక్టర్స్ కూడా, అంటే మన పూర్వీకుల నుంచి కూడా వస్తుంది, ఇలా కుంకుమ పువ్వు తింటే బేబీ బాగుంటుంది, బేబీ వెయిట్ బాగుంటుంది, అంటే బేబీ కలర్ బాగుంటుంది, కలర్ కాంప్లెక్షన్ బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. సో ఇదైతే ఫాల్స్ అండి. కానీ ఇవన్నీ అయితే నిజం. అంటే చర్మం ఆరోగ్యంగా ఎదగడానికి సహాయపడుతుంది, అలాగే బ్రెయిన్ చక్కగా ఎదగడానికి సహాయపడుతుంది. ఇలా ప్రెగ్నెంట్ లేడీస్కి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి కుంకుమ పువ్వుని గర్భిణీ స్త్రీలు వాళ్ళ ఆహారంలో భాగంగా చేసుకోమని డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అవేంటో చూసేద్దాం. ఎంత మోతాదులో అంటే 1.5 మిల్లీగ్రామ్స్ to 3 మిల్లీగ్రామ్స్ వరకు తీసుకోవచ్చండి. అంటే 2 రెక్కలు మాత్రమే. ఈ కుంకుమ పువ్వు మనకి చిన్న చిన్న దారాల్లాగా ఉంటుంది కదా, ఆ దారాల్లో ఉన్నవి 2 మాత్రమే ప్రతిరోజు తీసుకోవాలి. అంతకు ఎక్కువగా తీసుకోకూడదు. ఎలా తీసుకోవాలి అంటే పాలల్లో కలిపి నైట్ పడుకునే ముందు తీసుకుంటే, అంటే మార్నింగ్ కూడా తీసుకోవచ్చు. సో నైట్ మనకి నిద్రకి ఎంతగానో సహాయపడుతుంది కాబట్టి పాలల్లో కలిపి తీసుకోవచ్చు. కాబట్టి రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో 2 మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోకూడదు. అంటే 1.5 to 3 మిల్లీగ్రామ్స్ లోపు ఎంతైనా తీసుకోవచ్చు. అంటే 2 కానీ 1 కానీ తీసుకుంటే చాలా చాలా మంచిది. ఎక్కువగా తీసుకోవటం వల్ల నష్టాలు ఏంటో చూడు. కుంకుమ పువ్వును గర్భిణీ స్త్రీలు తీసుకోవచ్చు. ఏదైనా మితంగా తీసుకుంటే అమృతం, ఎక్కువగా తీసుకుంటే విషం అని మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు కదా. అలాగే కుంకుమ పువ్వు కూడా 5 మిల్లీగ్రాముల కంటే, అంటే వాళ్ళకి తెలియకుండా ఏ ఆహారంలోనైనా ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా నష్టాలు అనేవి కలుగుతాయండి. చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి ఇది ఎక్కువగా తీసుకోవటం వల్ల ఎక్కువగా, అంటే బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే డెలివరీ టైం రాకుండా ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టే అవకాశం ఉంటుంది. డెలివరీ టైం రాకుండా ముందే డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆందోళన పెంచుతుంది, కాన్స్టిపేషన్ పెంచుతుంది, ఇటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయండి. సో కాబట్టి ఖచ్చితంగా మనం క్వాంటిటీ బట్టే తీసుకోవాలి. అంటే చాలా తక్కువగా తీసుకుంటేనే మంచిది. సో పిల్లలకి ఇవ్వచ్చు అనేది ఇంకో క్వశ్చన్ అండి. చాలామందికి పిల్లలకి ఇవ్వచ్చు. పిల్లలకైతే 1.5 మిల్లీగ్రామ్స్ వరకు మనం కుంకుమ పువ్వుని ఇవ్వచ్చు. అంటే వాళ్ళు ఫార్ములా మిల్క్ తాగితే అందులో కలిపి ఇవ్వచ్చు, లేదా వాళ్ళు ఏ ఆహారం తీసుకున్నా అందులో మనం కలిపి ఇవ్వచ్చు. జస్ట్ ఒక్కటైతే సరిపోతుందండి, ఒక్క దారంలాగా ఉంటుంది కదా. సో అదైతే పిల్లలకి సరిపోతుంది. కుంకుమ పువ్వుని పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళ జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. అలాగే చర్మానికి కూడా ఎంతో మంచిది. సో కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇటువంటి ఎన్నో లాభాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఏదో విధంగా మీ పిల్లలకైతే ఇవ్వచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. కానీ కొంచెం నేను చెప్పిన క్వాంటిటీలు మాత్రమే తీసుకోండి. ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఇవన్నీ తెలుసుకున్నారు కదా. కుంకుమ పువ్వు కొనే విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. కుంకుమ పువ్వు అనేది చాలా కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం లూజ్గా అయితే అసలు తీసుకోకూడదు. ఎందుకంటే దీన్ని చాలా విధాలుగా రిప్లేస్ చేయొచ్చు, చాలా విధాలుగా కల్తీ చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా మనం బ్రాండెడ్ కుంకుమ పువ్వును మాత్రమే తీసుకు. బ్రాండెడ్ అని మనకి ఎలా తెలుస్తుంది అంటే దానిపైన ISI మార్క్ ఉంటేనే మాత్రమే ఖచ్చితంగా మీరు కుంకుమ పువ్వును తీసుకోండి. అంతేకాని లూజ్గా ఉండేది చౌకగా వస్తుంది కదా, లేదా తక్కువ రేట్లో వస్తుంది కదా అని కుంకుమ పువ్వును అయితే అస్సలు తీసుకోకండి. ఈ కుంకుమ పువ్వు అనేది ఇంకా చాలా విధాలుగా ఉపయోగిస్తారండి. అంటే లవ్స్లో కానీ, బిర్యానీస్లో కానీ, స్వీట్స్లో కానీ, మిల్క్లో కానీ చాలా చాలా విధాలుగా యూజ్ చేస్తుంటారండి. సో ఇన్ని లాభాలు అయితే సాఫ్రాన్ వల్ల ఉన్నాయి. కానీ తీసుకోదగిన క్వాంటిటీలో మంచి బ్రాండ్ తీసుకుంటేనే దీనివల్ల కలిగే బెనిఫిట్స్ అనేవి మన వరకు వస్తాయి. అంతేకాని లూజ్ ISI మార్క్ లేనిది కనుక తీసుకుంటే బెనిఫిట్స్ కన్నా మనకి నష్టాలు అనేది ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాడాలి అనుకుంటే మంచి బ్రాండ్ కుంకుమ పువ్వును మాత్రమే తీసుకోండి. సో ఇదండి నా వీడియో. మీకు కుంకుమ పువ్వు గురించి ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడిగేయండి. అలాగే ఇటువంటి ఎన్నో వీడియోస్ మీ వరకు రావాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని కూడా మోగించి ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేసుకోండి. ఒకవేళ మీరు గంట సబ్స్క్రైబ్ చేసి ఆల్ ఆప్షన్ ప్రెస్ చేసుకోకపోతే ఇటువంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ అనేది మీకు మిస్ అయిపోతారు. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇటువంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ చేయటం కోసం. ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో ప్రెగ్నెంట్ లేడీస్కి ఎంతో యూస్ఫుల్గా ఉండే వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్.